CITINDIA న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీఇండియా న్యూస్. జగిత్యాలలో చేపల సొసైటీలను విభజించేందుకు లంచం అడిగిన జగిత్యాల జిల్లా ఫిషరీస్ అధికారి దామోదర్ కు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్ నోట్ల దండతో సన్మానం చేసి నిరసన తెలిపిన ఘటన సోమవారం జగిత్యాలలో జరిగింది. కతలాపూర్ మండలం రంగాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పరిధిలో కల్వకోట భీమారం బొమ్మెన గ్రామాలున్నాయి. ఇందులో నుంచి భీమారం గ్రామాన్ని విడతీసి కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలని మత్స్యకారులు మెట్పల్లి మండలం జగ్గాసాగర్కు చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్ను సంప్రదించారు. ఆయన మత్స్యకారులతో కలిసి జిల్లా ఫిషరీస్ అధికారి దామోదర్ను కలిశారు. అయితే సంఘం సపరేషన్ కోసం కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవాలని ఆయన సూచించారు. దీంతో మత్స్యకారులు కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవడంతో పాటు ఉత్తర్వుల కాపీని అధికారికి అందజేశారు. మెంబర్షిప్ కావాలన్నా లేకపోతే మన గంగా లైసెన్స్ ఇవ్వాలన్నా ఇలా ఎంఆర్ఓ అయితే ఆఫీసులో ఎట్లయితే అవినీతి ఉండదు. సేమ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసు ఆఫీస్ జరుగుతాము. మేము గతంలో 2018లో ఏసీబీకి పట్టించాం, మీ అందరు గుర్తు. సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. మేము ఎందుకు ఏసీబీకి పట్టించాం? మా గంగా బుద్ధులు కానీ తెలుగులు కానీ రూపాయి బిడ్డ కూడా పనిచేసుకోవాలని మేము కొట్లాడుతున్నాం. మేడం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా విలువ లేకుండా నేను అవినీతి గురించి మాట్లాడితే నా తలకాయ తీసేస్తా తీసేస్తాను మేడం. నన్ను మెప్పలు చెబుతాం మేడం. అది ఇప్పుడు మీ